సేవ్ ఇండియా కార్యక్రమం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. రైతు కార్మిక సంఘాలు ఇచ్చిన సేవ్ ఇండియా పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కావలిలో సిఐటియు, ఏఐటియుసి, ఎఫ్ఐటియు కార్మిక సంఘాలు ఉదయగిరి రోడ్డు సెంటర్ నుండి ప్రదర్శనంగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయాన్ని చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓకు ఆర్జీ ఇవ్వడం జరిగింది. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు కార్మిక చట్టాలను మార్పు చేసి రైతులను కార్మికులను వీధుల పాలు చేస్తున్నారని, పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి పట్టించుకోవట్లేదని, ఈ రోజు జాతీయ రైతు కార్మిక సంఘాలు సేవ్ ఇండియా కార్యక్రమానికి పిలుపునిచ్చారని, ఈ రోజు రైతులు కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొంటున్నారని, ఇప్పటికైనా నరేంద్ర మోడీ కళ్లు తెరిచి చట్టాలను ఎప్పటిలాగే ఉంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి వంతు పడుతున్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆందోళనతో కళ్ళు తెచ్చి ప్రజల మీద మోపుతున్న రకరకాల భారాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంప్లిమెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అంతేకాదు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ అంగన్వాడీ వర్కర్ల ద్వారానే సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాదు ఈ రోజు మనకు సేవ చేస్తున్న అనేక రంగాలు, అఖిల పక్షాలైతేనేమి, వామపక్షాలైతేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సేవ్ ఇండియాకు మద్దతుగా సేవ్, మరి ఆ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న తెల్లదొరలను వ్యతిరేకిస్తూ సేవ్ ఇండియా చేయాల్సిన పరిస్థితి, ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న నల్లధొరలకు వ్యతిరేకంగా సేవ్ ఇండియా చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. మరి ఈ రోజున రైతు వ్యతిరేక చట్టాలైతేనేమి, కార్మిక వ్యతిరేక చట్టాలైతేనేమి, ప్రజా వ్యతిరేక చట్టాలైతేనేమి, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మరి ప్రజల మీద భారం వేసి నడ్డి విరిచే పరిస్థితులు ఈరోజు దేశంలో అయితే రాష్ట్రంలో అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దేశంలో ఈ రోజున మరి అన్ని ప్రైవేట్ రంగానికి తీసుకోపోయేదానికి సిద్దమయ్యారు. అలాగే దానిలో భాగంగానే ఇసాక ఉక్కు మన పెద్దలు చెప్పినట్లుగా అన్ని రైల్వేస్ అయితేనేమి, ఎల్ఐసి అయితేనేమి, మిగతా అన్నింటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేయడమే కాకుండా ప్రాణ త్యాగాలతో ఏర్పడిన ఇసాక బుక్కిని కూడా ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ నిమ్మ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పెంచినటువంటి పేదల మీద ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి అన్నీ కూడా పన్నుల పేరుతో భారాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా, గ్యాసు, పెట్రోలు, డీజిలు, నిత్యావసర సరుకులన్నీ కూడా విపరీతంగా పెరిగి ప్రజలు కొని తినలేనటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రజానికం ఉంది. వెంటనే పెరిగినటువంటి ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.